గాంధీభవన్ నుంచి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. అధికారంలో ఉంది అని కాంగ్రెస్ లోకి రాలేదు. నేను కాంగ్రెస్ లో అధికారం చెలాయిస్తలేను. కాంగ్రెస్ సిద్ధాంతం నచ్చి, కాంగ్రెస్ సిద్ధాంతాన్ని పాటించి, కాంగ్రెస్ లో ప్రాథమిక సభ్యత్వం తీసుకొని శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో నేను చేరినప్పుడు రాహుల్ గాంధీ గారు ఏఐసిసి అధ్యక్షుడు, వారి లీడర్షిప్ ఈ దేశానికి అవసరమని గుర్తించి వారి నాయకత్వంలో పనిచేయడానికి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలో నేను చేరిన. క్రమశిక్షణ తప్పకుండా పార్టీ విధి విధానాలను పాటించిన కాబట్టి పార్టీ నాకు తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా పనిచేయడానికి ఒక అవకాశం ఇచ్చింది. ఈ అవకాశాన్ని ఎక్కడ కూడా దుర్వినియోగం చేయకుండా కాంగ్రెస్ సిద్ధాంతాన్ని, కాంగ్రెస్ విధానాన్ని పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకెళ్లడానికి పనిచేస్తున్న క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను. నేను లేవనెత్తిన అంశాల మీద మాట్లాడడానికి చేతగాక చేసిన దోపిడీని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు శిష్యుడు అంటాడు, అదన్నా నిజం ఉండాలి. ఆర్ఎస్ఎస్ నేపథ్యం అంటాడు, ఇదన్నా నిజం ఉండాలి. మళ్ళీ ఫోటోలు పెడతారు, మా టీఆర్ఎస్లో అంతకుముందు ఉన్నాడు మావోడే అని. అసలు ఏదిరా అయ్యా, ఏదో ఒకటి నువ్వు నీ అయ్యా కలిసి కూర్చొని తేల్చుకొని అసలు నేనేందో చెప్పురు ఫస్ట్ మీరు, ఇక నేనేందో అప్పుడు చెప్తాను మీకు. ఇప్పుడు నేను చెప్తున్నా, నేను కాంగ్రెస్ సిద్ధాంతం పాటించే క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను. ఏ రైతు అడుగుతుండే, వీడెవడు తిరుగుబోతూ గెస్ట్ హౌస్లో పోడితే తిరిగి ఆవారగాడు, ఇట్లాంటి లఫంగా వాళ్ళకి ఏం ఉంటుంది, నేను సమాధానం చెప్పనికే, నువ్వు చెప్పు ఎవడాడు లఫుడ్గాడు. ఇప్పుడు మనకెప్పుడు కూడా ప్రత్యక్షంగా మద్దతు ఉంటుంది, పరోక్షంగా సహకారం ఉంటుంది. చీకటి మిత్రులు అంటారు చూడు అట్లా, అందుకే ఫెవికాల్ బంధం అన్నా. జిఎస్టీ బిల్లుకు మద్దతు ఇచ్చిండా, నోట్ల రద్దుకు మద్దతు ఇచ్చిండా, ట్రిపుల్ తలాక్కు మద్దతు ఇచ్చిండా, వైస్ ప్రెసిడెంట్ ఓటేసిండు కదా, ప్రెసిడెంట్ ఎన్నికలలో ఓటేసిండు కదా, అన్ని బిల్లులకు అన్ని ఎన్నికలకు ఓట్లు వేసినాక వాళ్ళిద్దరిని విడదీసి ఎట్లా చూస్తావు? ఎన్డీఏ పిలిచింది, మేం కాదు పిలిచింది. లేదు తప్పు, నేను తప్పుడు సమాచారం ఉంది, ప్రశ్న సవరించుకో. ఆయన పిలిచింది ఎన్డీఏ, యూపీఏ కాదు. పవన్ కళ్యాణ్ గదే గిది గిదే గది నేను చెప్పేది, అంటే నేను అదే అంటున్నాను. ఇంతో అంత చదువుకో అని చెప్తున్నా కేటీఆర్కు. సరే, నేను ఇప్పటికి కూడా అభినందిస్తున్నా. అమెరికాలో బాత్రూంలు గడిగిన వాడు కూడా ఐటీ మంత్రి అయ్యాడనంటే తెలంగాణ గొప్పతనం, ఆయనకు అది ఇచ్చిండ్రు. నేను కాదంటలేను. ఇప్పటికైనా దానికున్న దీనికున్న తేడా ఏందో ఆయన తెలుసుకుంటే బాగుంటుంది. కొంచెం జ్ఞానాన్ని విషయాన్ని పెంచుకోమని కేటీఆర్కు సూచన చేస్తున్నా. ఇక ఆయన్నే చెప్పాలి, పంచవర్ష ప్రణాళిక వాళ్ళ తాత తెచ్చిండా, నాగార్జున సాగర్ వాళ్ళ ముత్తాత కట్టిండా, బాక్రానంగల్ డ్యాగ్ బాక్రానంగల్ డ్యాము వాళ్ళ ఇక దేవుడు కట్టిండా, ఊడు కట్టిండో, తాతకు దగ్గు నేర్పినాడు, కాంగ్రెస్కు వ్యవసాయం గురించి నేర్పుతాడు. 1960లో కరువు వచ్చినప్పుడు పేదోడు పెద్దోడు మన్ను తినే బతికిండు, ఎవరికి తిండి లేదు. 1900 కరువు కాటకాలం చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన హరిత విప్లవంతో ఇవాళ పేదోడు పెద్దోడు బిర్యానీ తినే పరిస్థితి కల్పించినాము. ప్రతి పేదవాడు ఇవాళ బిర్యానీ తినే స్థాయికి వచ్చిండు. పెద్దోడు ఏ బిర్యానీ తింటుండో పేదోడు కూడా బిర్యానీ తీసుకురావడానికి మేము తీసుకొచ్చిన హరిత విప్లవమే. దూరదృష్టితో జవహర్ లాల్ నెహ్రూ గారి దేశంలో పంచవర్షిక ప్రణాళికల మీద 20 సూత్రాల పథకంతో బాక్రానంగల్ నుంచి నాగార్జున సాగర్ వరకు 60వ దశకం నుంచే పెద్ద పెద్ద సాగునీటి ప్రాజెక్టులు కట్టి విద్యుత్తు 1,05,000 గ్రామాలకు, వ్యవసాయానికి, ఇండ్లకు విద్యుత్తునిచ్చి ఈ దేశాన్ని ప్రపంచం ముందు నిలబెట్టింది. ఇవాళ ఒకటే మాట అడుగుతున్న కేటీఆర్ను, మనతో పాటు స్వతంత్రం వచ్చిన పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఎక్కడుంది? వాళ్ళు మన అవిభక్త కవలపిల్లలే కదా. స్వతంత్రం వచ్చేనాటికి బంగ్లాదేశ్, పాకిస్తాన్, హిందుస్థాన్ మొత్తం ఒకటే. స్వతంత్రం వచ్చిన తర్వాత ఒకటి బంగ్లాదేశ్గా, ఇంకొకటి పాకిస్తాన్గా, మూడవది హిందుస్థాన్గా ఏర్పడింది. ఇవాళ భారతదేశం యొక్క స్థితిగతులు, పరిపాలన,
ఇవాళ పాకిస్తాన్ యొక్క స్థితిగతులు పరిపాలన చూస్తే కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనము నెహ్రూ గారు కానీ ఇందిరాగాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ ఈ దేశంలో తీసుకొచ్చిన మొత్తం సామాజిక విప్లవం అనేది మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏం మాట్లాడమని వాళ్ళ వాళ్ళ లీడర్ మాట్లాడుతుంది కదా కేటీఆర్ గారు, వర్కింగ్ వాళ్ళ లీడరు నేను ఎన్ని స్పీచ్లను తీసుకోమాను చూడమాను, పార్లమెంట్లో మాట్లాడిన ఈడ కాదు చీకట్లో తలుపు మూసుకొని తెలుగులో మాట్లాడే ఆయనకు అర్థం కాదని సన్నాయి సంతోషపడుతుండు. పార్లమెంటులో రూపాయి విలువ పడిపోయినప్పుడు కాశ్మీర్ స్టేట్ బడ్జెట్ పెట్టినప్పుడు ఆన్ రికార్డ్ పార్లమెంట్లో నేను మాట్లాడిన రికార్డు ఉన్నది. నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ మాట్లాడిండో ఆ విషయాన్ని ప్రస్తావించి నిర్మలా సీతారామన్ను నిలదీసి నరేంద్ర మోడీ గారి అసమర్థత మీద పార్లమెంట్లో నిటారుగా నిలబడి 25 నిమిషాలు నేను మాట్లాడినా. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చినప్పుడు పార్లమెంట్లో నరేంద్ర మోడీ అమిత్ షా గారు అక్కడ కూర్చుంటే పోడియంలో కొట్లాడి ఆ చట్టాన్ని రద్దు చేయించి నరేంద్ర మోడీ గారి చేత ఈ దేశ రైతులకు క్షమాపణ చెప్పించిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుణ్ణి. పార్లమెంట్లో ఎవరినైనా అడగండి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఏందో పార్లమెంట్లో నరేంద్ర మోడీ ఎదురుగా. ఆయనకు తెలుగు రాదు, నేను ఏదో మాట్లాడతా తర్వాత పోయి కాళ్ళు పట్టుకుంటా అని ఆ ట్రాన్స్లేషన్ ఆ మధ్యవర ఒక ఆయన కర్ణాటకలో ఒక ఆయన చేసిండు చూడు, మోడీ ఏదో చెప్తే ఆయన ఏదో చెప్పుకుంటూ పోయిండు. ఈడెవరంగా అట్లుంది కేసీఆర్ గారు యజ్ఞం చేస్తున్నది నిజమే. ఏందా యజ్ఞం? సురాపాన యజ్ఞం. సురాపానం అంటే తెలుసు కదా, రాక్షసులకు ఇష్టమైనది. సో సురాపాన యజ్ఞం మాని జలయజ్ఞం చేయడానికి బయటికి రావాలి. జలయజ్ఞం అనేది మా టైటిల్, మా పేటెంట్. జలయజ్ఞంలో భాగంగానే కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగరు, శ్రీరాసాగర్ రినోవేషను, దేవాదుల, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, ప్రాణయిత చేవెళ్ల ప్రాజెక్టులను 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. యజ్ఞం మేం చేసినాం, జలయజ్ఞం మాది, ధనయజ్ఞం మీది, దోపిడీ మీది, దొంగతనాలు మీవి. బందిపోటు దొంగలకు కూడా అవకాశం వస్తే ఈ స్థాయిలో దోపిడీకి పాల్పడరు. వీళ్ళ సమవుజ్జీలు దండుపాలెం ముఠ, కల్వకుంట్ల ముఠా వరుసే దండుపాలెం ముఠా పెడితే ఎవరు ఫస్ట్ వస్తారో కొంచెం చెప్పుడు కష్టం కానీ మోరార్లెస్ వీళ్ళే ఫస్ట్ వస్తారు. ఇప్పుడు కూడా నేను సవాల్ విసురుతున్నా టీఆర్ఎస్కు, కేసీఆర్కు, నువ్వు నిజంగానే 9 సంవత్సరాల అభివృద్ధి చేసి తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తే కేసీఆర్ సిద్దిపేట నుంచి పోటీ చేయాలి, సిట్టింగ్లందరికీ సీట్లు ఇవ్వాలి. గజ్వేల్ నుంచి సిద్దిపేట పారిపోయాను పాత చెప్తున్నా. వాళ్ళు చెప్తున్న విషయాల మీద వాళ్ళకు నమ్మకం ఉంటే, కేసీఆర్ నాయకత్వం మీద హరీష్ రావుకు విశ్వాసం ఉంటే కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేయాలి, సిట్టింగ్లందరికీ సీట్లు ఇవ్వాలి. ఇక ఇదే మీ రెఫరెండం మీ పరిపాలనకు పారిపోకుండా అసలు నోట్లకెళ్ళి మాట పెగులుతలేదు. కేసీఆర్ ఏడైనా గెలుతాడు, కేసీఆర్ ఎక్కడైనా పోతాడు, కేసీఆర్ ఎక్కడైనా పారిపోతాడు, కేసీఆర్ పారిపోతే నువ్వు పట్టుకుంటావా, నువ్వు గట్ల అంటావా గిట్ల అంటావా, హరీష్ రావు దుఃఖమేంది పారిపో అంటే. ఇప్పుడు నేను గందరగోళంలో లేను, వాళ్ళని గందరగోళమైన ప్రశ్న అడుగుతలేను. తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ సృష్టికర్త, తెలంగాణ గాంధీ జాతి పిత అని టీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు చంద్రశేఖరరావును. మీరు చెప్పిందంతా నిజమైతే తెలంగాణ వచ్చినప్పటి నుంచి ప్రాతినిధ్యం వహించిన గజ్వేల్ నుంచి కేసీఆర్ 3వసారి పోటీ చేయాలి. 3వసారి అధికారంలోకి వస్తున్న కేసీఆర్ గజ్వేల్ నుంచి 3వసారి పోటీ చేయడానికి ఎందుకు వణుకుతున్నాడు? సిట్టింగ్లందరికీ సీట్లు ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నాడు? నువ్వు నిజంగానే రెఫరెండం కింద ఇదే రెఫరెండము, గజ్వేల్ నుంచి కేసీఆర్ పోటీ చేయాలి, సిట్టింగ్లందరికీ సీట్లు ఇవ్వాలి, ఇదే రెఫరెండం మీ పనితనానికి.
ఇదే గీటు రాయి, దీని మీద ఈ సవాల్ను స్వీకరించాల్సిందిగా హరీష్ రావును నేను అడుగుతున్నా. మిత్రమా, ఏ ప్రభుత్వమైనా కంటిన్యూస్ ప్రాసెస్, ఒక ప్రభుత్వం అప్పులు కట్టనని అవాయిడ్ చేయడానికి లేదు. గవర్నమెంట్ ఈజ్ గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్. పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి. ఎవడు దరిద్రం తెచ్చి నెత్తి మీద పెట్టినా ఆ ప్రభుత్వాలు భరించాల్సింది. మేము అందుకే మొత్తుకుంటున్నాం. ఇంకా కొంతకాలం ఉంటే ఏం మిగిలిన తెలంగాణలో. ఇప్పుడు ఏ ప్రాజెక్టులు అన్నీ తనఖా పెట్టిండు, పవర్ ప్రాజెక్టులు తనఖా పెట్టిండు, ఇరిగేషన్ ప్రాజెక్టులు తనఖా పెట్టిండు, సబ్స్టేషన్లు తనఖా పెట్టిండు, ప్రభుత్వ కార్యాలయాలు తనఖా పెట్టిండు, సెక్రటేరియట్ తనఖా పెట్టిండు, వరంగల్ హాస్పిటల్ తనఖా పెట్టిండు. ప్రభుత్వం చేతిలో చిల్లి గవ్వ లేదు, గజం భూమి లేదు. అన్ని బ్యాంకులలో తనఖా పెట్టి లోన్లు తెచ్చిండు. 7.5 లక్షల కోట్లు అప్పు అయింది. తెలంగాణ వచ్చినప్పుడు 69,000 కోట్లు ఉన్న అప్పు 9 ఏళ్లలో 7.5 లక్షల కోట్లు అప్పు అయింది. రాష్ట్రంలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ, ఏ పవర్ ప్రాజెక్ట్ కానీ, ఏ ఆర్ఎన్బి ఆర్ పంచాయతీరాజ్, ఏ రోడ్డు చివరికి అవుటర్ రింగ్ రోడ్డు కూడా అమ్మేసిండు. అందుకే ఇక మూడోసారి వచ్చిండంటే మన ఇళ్లలో ఉండే, మన ఆడపిల్లల మెడల్లో ఉండే బంగారు తాళీలు ఏమైనా ఉంటే కూడా తెగనమ్మే పరిస్థితి కేసీఆర్కి వస్తుంది. అందుకే మన భూములు ధరణి పేరు మీద గుంజుకుంటుండు. అసైన్మెంట్ భూములు పేదలకు కాంగ్రెస్ ఇస్తే ప్లాట్లు వేసి అమ్ముకుంటుండు. లేకు అడవులు గుట్టలు కూడా వదలడు, అన్నీ అమ్ముకొని పోతాడు. అందుకే మూడోసారి వచ్చిందంటే మునిగేది మనమే. ఈ ముప్పు నుంచి బయటపడాలని మేము చెప్తున్నాము. ఆయన దాన్ని కప్పుకోవడానికి 3 గంటలు 3 పంటలు పొంగనాల పోషకానికంటే 3 దొడ్లు 36 ఎడ్లు అని చెప్పిండు. 3 ఎడ్లు 36 దొడ్లు అని చెప్పిండు. దేని కట్టుకోవడం ఈడాన్ని పొంగనాల పోషకాడు వేసాడు. థ్యాంక్ యూ.